రాయదుర్గం అనంతపురం జాతీయ రహదారిలో గల బొమ్మకపల్లి వద్ద బుధవారం రోజు నోట్ల కట్టలు ఎవరో పడేసుకుని వెళ్లారని, ఆ డబ్బు కట్టలను సమీప గ్రామాల ప్రజలు ఏరుకొని తీసుకెళ్లారని వచ్చిన వదంతులపై రాయదుర్గం ఎస్ఐ రాఘవేంద్రప్ప స్పందించారు. బుధవారం డబ్బులు కట్టల కలకలం విషయంపై విచారణ నిర్వహించామని, ఇందులో డబ్బులు కట్టలు దొరికిన సంఘటన అవాస్తవమని, బొమ్మకపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాయదుర్గం సిండికేట్ బ్యాంకులో 194,000 రూపాయలు లోన్ తీసుకెళ్ళి వెళ్తుండగా అకస్మాత్తుగా పడేసుకున్నాడని, ఆ డబ్బులను తిరిగి తన టవల్లో మూటగా కట్టుకొని వెళ్ళాడని, ఇది చూసిన కొద్దిమంది ఆయనకి డబ్బులు దొరికాయని వదంతులు వ్యాపించాయని, అదే సందర్భంలో ఆ వ్యక్తి గ్రామాల్లోకి వెళ్ళి నాకు డబ్బులు దొరికాయని ప్రచారం చేశాడని, దీనివల్ల ఈ కలకలం రేగిందని ఆయన విచారణలో తేలిందనే విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. సుమారుగా ఒక 10 లక్షల దాకా అమౌంట్ దొరికిందనేసి ప్రజలంతా అనుకోవడంతో మేము ఆ గ్రామాలకు వెళ్ళి విచారించగా అలాంటి అమౌంట్ ఏం దొరకలేదు. కానీ ఎవరైతే అనుమానం వ్యక్తం చేసినారో ఆ వ్యక్తి పేరు కూడా తెలుసుకొని ఆ వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి పేరు ఓబ్లేష్ అని తెలిసింది. ఆ ఓబ్లేష్ ఇంటికి వెళ్ళి విచారించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, తనకు నిన్నటి దినము సిండికేట్ బ్యాంక్లో క్రాప్ లోన్ కింద సుమారుగా 194,000 రూపాయలు లోను శాంక్షన్ అయింది. దాని నుండి నిన్న ఆ వ్యక్తి 1,92,000 డ్రా చేసుకొని అకౌంట్లో 2,000 ఉంచుకొని మార్గ మధ్యంలో వెళ్తుండగా టవల్లో పెట్టుకొని వెళ్ళాడు ఆ వ్యక్తి. ఆ ఉడేగులం దాటిన తర్వాత ఆ టవల్ నుంచి కింద పడిపోక వాటిని తీసుకొని తన లింగిలో వేసుకొని గట్టిగా కట్టుకొని వెళ్ళాడు. అది చూసిన వ్యక్తులు అక్కడ ఏరే వాళ్ళు ఏవో డబ్బులు పడిపోయినాయి, అందుకోసం ఆయన తీసుకోబోయినాడు అనేసి గ్రామస్తులంతా అనుకున్నారు. తర్వాత ఆ వ్యక్తిని విచారించిన తర్వాత ఆ వ్యక్తిని ఊర్లో వాళ్ళు కూడా అడిగితే ఏం చెప్పాడు, జోక్గా నాకు దొరికినాయి తీసుకొచ్చుకున్నాను అనే విషయం మాట్లాడినాడు. కొద్దిగా ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటాడు, అంటే ఊర్లో జోక్గా ఎక్కువ జోక్స్ చేస్తుంటాడు. అది ఈ విధంగా మీడియాలో స్ప్రెడ్ అయింది. అంతేగాని దాంట్లో బ్యాంక్ మేనేజర్ని కూడా విచారించుకున్నాము, నిజంగానే బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు, నిన్ననే డ్రా చేసుకున్నాడు, ఆ టయానికి రాయదుర్గం నుంచి బయలుదేరి ఊరికి వెళ్తున్నప్పుడు జరిగింది తప్ప దీంట్లో ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్.